మరి కాసేపట్లో ఏపీ సీఎం జగన్పై రాయదాడి చేసిన కేసులో నిందితులను పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులను పాటుగా మరికొందరిని పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు సమీపంలో వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి దాడి చేసినట్లు పోలీసులు నిందితులను వివరించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో పోలీసులు ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రాయదాడి కేసులో నిందితులను పోలీసులు కాసేపట్లో విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టున్నారు. నిందితులతో పాటు మరికొందరు అనుమానితులను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. సిమెంట్ రాయి ముక్కతూయిగా బస్సుకు సమీపంలో వివేకానంద స్కూల్ పక్కన ఉన్న రోడ్డుపై నుంచి దాడి చేసినట్లు పోలీసులకు నిందితులు వివరించినట్లు సమాచారం. ప్రధాన నిందితులతో పాటు అదుపులోకి తీసుకున్న మిగతా వారి నుంచి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేసినట్లు సమాచారం. రాయితో దాడి చేసిన అనంతరం నిందితులు ఇళ్లకు వెళ్లిపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రకటించలేదు, మీడియా ముందుకు తీసుకురావడం లేదు. కానీ ఏం జరగలేదో, ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియట్లేదు. ఏకంగా కోర్టులో ప్రవేశపెట్టున్నారు. ఈ కేసులో నిందితుల అరెస్టు అంశంలో ఊహాగానాలు తప్పనిసరిగా కొనసాగిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేశారా లేదా అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. వైసీపీ నేతలు మంత్రి టీడీపీ ఈ దాడికి తెగబడుతున్నట్లు కూడా ఇష్టానుసారంగా మాటలు దాడి చేశారు. ఒకవేళ టీడీపీ నేతలే ఈ దాడికి తెగబడి ఉంటే సీన్ మరోలా ఉండేది. ఇలా గుట్టు చప్పుడు కాకుండా నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి ఉండేవారు కాదు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆ ఆగంతకుడు రాయి విసరడంపై ఏపీ వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఓ ఆగంతకుడు రాయి విసరడం రాజకీయ చర్చకు కారణమైంది. ఇది టీడీపీ చేయించిందంటూ వైసీపీ విమర్శించినట్టు కూడా ఎక్కుపెట్టింది. ఈ ఘటన ఎన్నికల వేళ దురదృష్టకరంగా మారింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు తప్ప బలాన్ని నమ్ముకోవడమే లేదు. తాము నియమించుకున్న పోలీస్ డామేజీ సంస్థలను నమ్ముకుంటున్నాయి, అవి చెప్పినట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టడమే ప్రధాన ధైర్యం. ఆ తర్వాత వచ్చే సానుభూతితో రాజకీయ లబ్ధి పొందారు. రాజకీయ పార్టీలని ఇదే దారిలో ప్రయాణిస్తున్నారు. చాలా ఊహాగానాలు కూడా వెలువడుతూనే ఉన్నాయి. తోలుత అయితే జనం ఎలాంటి నీచ ఎత్తుగడలను పసిగట్టలేదు. కానీ పదే పదే అదే ప్రణాళికను అనుసరిస్తూనే జనాలకు సీన్ అర్థమైపోయి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి నటిస్తున్న అంత నాటకం అంటూ కూడా ప్రజలుగా గుర్తిస్తున్నారు. అయితే ఆ నిందితులను ఏం చేశారు ఇప్పటి వరకు బేజాముఖంగా కానీ ఇక వాళ్ళ ద్వారా లైవ్ టెలికాస్ట్ కానీ ఇవ్వలేదు. ఇక డైరెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేయడం ఏందా అంటూ కూడా చాలామంది ప్రజలు కూడా దీని మీద సీరియస్ అవుతున్నారు. అయితే దీనంతా కూడా టీడీపీ జనసేన మీద నెట్టాలని వైసీపీ పార్టీగా నిర్మిస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఇక ఆ నిందితులను ఫోటో కానీ లేకపోతే ఒక వీడియో కూడా బయట పెట్టలేదు. అయితే ఇదంతా పక్క ప్లాన్తోనే జరుగుతుందంటూ కూడా చాలామంది కూడా భావిస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన దాడి ఘటన మాత్రం సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ఇది నిజంగా జరిగిందా లేకపోతే ఇక కావాలని ఏమైనా ప్లాన్ చేసి వైసీపీ పార్టీ ఇక చేశారా అనేది మాత్రం తెలియదు. మే 13న ఎలక్షన్ ఇక స్టార్ట్ అవబోతున్నాయి, అందుకనే ఇదంతా డ్రామా చేస్తున్నారా? రాజకీయాలుగా చివరి దశకు చేరిపోవడమే కారణంగానే ఇదంతా కూడా పక్క ప్లాన్తో ఇక వాళ్ళు నిర్వహిస్తున్నారా అనేది మాత్రం తెలియదు. కానీ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన నిందితులను కోర్టులో కూడా సబ్మిట్ చేయనున్నారు వైసీపీ నాయకులు. అయితే ఇక చూడాలి మరి ఏం జరుగుతుందో, ఏమి ఇక జరగబోతుందో అనేది మాత్రం తెలియదు.